నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. బీజేపీ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. అమిత్ షా గారితో పాటు యోగి కూడా అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. రామ్గఢ్లో ఆయన మాట్లాడడం జరిగింది. చాలా అంశాల మీద ఆయన అక్కడ పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పొత్తులో ఉన్నాయి. చాలా ప్రశ్నలు వేశారు, కడిగి పారేశారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ జమ్మూ కశ్మీర్కి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా, లేదా గతంలో చాలా సంవత్సరాలు అధికారాన్ని పంచుకున్నటువంటి పీడీపీ కానీ లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ఏమైనా చేశాయా జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం? ఈ అంశాల మీద పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. అయితే బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రచారం జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుంది? ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పటికి రెండు ఫేజ్లు పూర్తయిపోయినాయి. మొదటి ఫేజ్, మొదటి దశ ఎన్నికలు 18th 25th రెండో ఫేజ్ జరిగింది. భారీగానే ఓటింగ్ శాతం కూడా నమోదైంది. ఇక మిగిలింది చిట్ట చివరి ఫేజ్, 1వ తారీఖున జరగబోతోంది. 8వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ఇది ఈ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకు కీలకం అంటే 370 ఆర్టికల్ అబ్రొగేషన్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు కాబట్టి ఎటువైపు ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఈ మధ్యకాలంలో ఎలాంటి మార్పులు, చాలా మార్పులు జరిగాయి వాస్తవానికి, ఇది ఏ మేరకు అక్కడ పబ్లిక్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది, ఎటువైపు మొగ్గు చూపుతారు అనేటువంటి నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం బీజేపీకి ఏ మేరకు ఓట్లను, సీట్లను తెచ్చగలుగుతుంది, ఏ మేరకు జమ్మూ కశ్మీర్ ప్రజలు యోగి మాటలు కానీ లేకపోతే అమిత్ షా మాటలు కానీ సీరియస్గా తీసుకుంటారు, ఎంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక్కడ ప్రధానంగా యోగి సూటి ప్రశ్నలు వేశారు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు? నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? మేనిఫెస్టోలో 370 ఆర్టికల్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తోంది. అలాగే 35A ఆర్టికల్ని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, జమ్మూ కశ్మీర్కి సెపరేట్ ఫ్లాగ్ ఉండేది 370 ఆర్టికల్కి, ఈ అబ్రొగేషన్కి ముందు. ఆ ఫ్లాగ్ని మళ్ళీ జమ్మూ కశ్మీర్కి తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే వేర్పాటువాదానికి మళ్ళీ ఊపిరులు ఊదేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా చెబుతోంది. 370 ఆర్టికల్ ఉండడం అనేది జమ్మూ కశ్మీర్కి ఒక శాపంలాగా కొన్ని దశాబ్దాలు ఉంది. దాని నుంచి విముక్తిని కల్పించింది బీజేపీ పార్టీ. లేదు లేదు, మాకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ, మేము భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నా కూడా మాకు రాజ్యాంగం సెపరేట్గా ఉండాలి, మాకు ఫ్లాగ్ సెపరేట్గా ఉండాలి, ఇక్కడ ఈ లోకంలో మిగతా రాష్ట్రాలకు వర్తించినటువంటి ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ ఏవి కూడా జమ్మూ కశ్మీర్కి, జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలకి వర్తించకూడదని మాట్లాడేటువంటి ఈ ఆర్టికల్స్ ఇవి, మళ్ళీ వాటిని తీసుకొస్తామని చెప్తున్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పి ఓట్లు అడుగుతోంది, ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇంతవరకు ఈ ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేదు. నెంబర్ 2, ట్రేడ్ రిలేషన్స్ పాకిస్తాన్తో మళ్ళీ మొదలు పెట్టాలి. వ్యాపార సంబంధాలు, పీస్ టాక్స్, పీస్ మంచిదే, శాంతి మంచిదే, కానీ ఎప్పుడు మంచిది? ఒకవైపేమో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఎగదోస్తూ ప్రతి వారం రోజులకు ఒకసారి మన సైనికులను బలి తీసుకుంటూ, మరోపక్క శాంతి చర్చలు పాకిస్తాన్తో జరపాలా? టెర్రర్ అండ్ టాక్స్ కెనాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చాలా స్పష్టంగా జయశంకర్ గారు చెప్పడం జరిగింది, మోదీ గారు చెప్పడం జరిగింది, రాజ్నాథ్ సింగ్ చెప్పారు, అలాగే యోగి కూడా అదే చెప్పారు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది అనేటువంటి ప్రశ్న చాలా స్ట్రాంగ్గా అడిగారు. ఈ ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నుంచి కానీ, రాహుల్ గాంధీ నుంచి కానీ ఒక్క సమాధానం లేదు, నో ఆన్సర్ ఎట్ ఆల్. జమ్మూ కశ్మీర్ ప్రజల కోసం బీజేపీ ఏం చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్ ఏం చేసింది? ఏమీ చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీ కానీ చేసిందల్లా ఏంటంటే, ఎంతసేపు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడము, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాకిస్తానికి ఫేవరెట్ అనుకూలంగా మాట్లాడడము, లేకపోతే ఉగ్రవాదులనేమో ఒక స్వాతంత్ర పోరాట యోధుల్లా కీర్తించడము, ఇదే కదా జరిగింది జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 1947 నుంచి ఇదే తంతు జరిగింది. ఈ లీడర్లు ఎవరు కూడా, వీళ్ళ ఆస్తులు ఇక్కడ కంటే కూడా ఎక్కువగా లండన్లో ఉంటాయి. 2-3 నెలలకు ఉంటే 7-8 నెలలు లండన్లో తిరుగుతూ ఉంటారు ఈ పీడీపీ
లీడర్స్ కానీ మెహబూబా ముఫ్తీ కుటుంబం కానీ లేకపోతే ఒమర్ అబ్దుల్లా కానీ ఫరూక్ అబ్దుల్లా కానీ. సో వీళ్ళు జమ్మూ కాశ్మీర్కి చేసిందేంటి, బీజేపీ చేసిందేంటి? బీజేపీ చేసినటువంటి పెద్ద జమ్మూ కాశ్మీర్కి చేసిన మేలు ఏమైనా ఉంది అంటే కనుక మోదీ సర్కార్ 370 ఆర్టికల్ని 35A ఆర్టికల్స్ని ఇనాక్టివ్ చేయడమే. తద్వారా అక్కడ పర్యాటక రంగం వృద్ధి చెందింది, స్పిరిచువల్ టూరిజం కూడా ఈ రోజున పెద్ద ఎత్తున అక్కడికి, ఒకప్పుడు అక్కడ ఎప్పుడు ఏ మూల నుంచి కాల్పులు జరుగుతాయో తెలీదు, ఎవరు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుబంటూ గడపాల్సినటువంటి పరిస్థితి నుంచి కాస్త సేఫ్ జోన్లోకి పూర్తిగా మారిపోయింది. మొత్తం మార్చేశారని చెప్పలేం కానీ, బట్ చాలా మార్పులు. స్టోన్ పెల్టింగ్ అయితే ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. 500 రూపాయలు తీసుకొని రాళ్ళు ఉసరడమే పనిగా పెట్టుకున్నటువంటి అక్కడ యువత ఈరోజు స్టోన్ పెల్టింగ్ పూర్తిగా, దాదాపు 99.99% స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది అక్కడ. సో బీజేపీ ఏం చేసిందంటే, ఇది చేసిందని చెప్పడానికి చాలా స్పష్టంగా వీళ్ళ దగ్గర ఉంది, ఏం చేసామని చెప్పడానికి అక్కడ ఏం లేదు. రెండోది, మెహబూబా ముఫ్తీ కానీ లేదా ఒమర్ అబ్దుల్లా కానీ ఏం చెప్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ యొక్క ప్రభావం ఇక్కడే ఉండదు, ఆయన యూపీ సీఎం వెళ్ళి రాజకీయాలు చేసుకోవాలి కానీ యూపీ సీఎం కాబట్టి ఉత్తరప్రదేశ్లో చేసుకో, ఉత్తరప్రదేశ్లోనే ఆయనకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో శ్రీరాముడు అతన్ని బుల్డోజ్ చేసేశారు కాబట్టి అతని బుల్డోజర్ ఫార్ములా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజల దగ్గర పనిచేయదు, మా రాష్ట్రంలో పనిచేయదు అంటూ మాట్లాడుతున్నారు. అండ్ జమ్మూ కాశ్మీర్తో యోగి ఆదిత్యనాథ్కి ఏం సంబంధం, ఇర్రిలెవెంట్, సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే అసలు మా ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని మాట్లాడుతున్నారు. సంబంధం లేనప్పుడు జమ్మూ యోగి ఆదిత్యనాథ్ ప్రభావం ఇక్కడ ఉండదు అనుకున్నప్పుడు ఎందుకు అతను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? మెహబూబా ముఫ్తీ అయితే యోగి ఆదిత్యనాథ్ని అరెస్ట్ చేయాలి, ఈ బుల్డోజర్ జస్టిస్ బుల్డోజర్ ఫార్ములా ఇక్కడ వర్కౌట్ కాదు. అండ్ ఒమర్ అబ్దుల్లా రీసెంట్గానే మళ్ళీ మాట్లాడతారు, యూపీలో కన్వర్ యాత్ర టైంలో ఆయన ఒక రూల్ తీసుకొచ్చారు, మొత్తం అన్ని హోటల్స్ తాలూకు యజమానులు వాళ్ళ తాలూకు పేర్లను బయట పెట్టాలని చెప్పి. అఫ్కోర్స్ కోర్టు దాని మీద అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం అంతటా కూడా అన్ని రెస్టారెంట్లలో, రెస్టారెంట్ల ముందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఓనర్ల పేరు బయట పెట్టాలి, చెఫ్ల దగ్గర నుంచి అక్కడ ఎవరెవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కేవలం భోజనశాలలో క్యాంటీన్లో ఫుడ్ ప్రిపేర్ చేసే దగ్గర మాత్రమే కాకుండా మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసుకోవాలంటూ ఒక కొత్త నిబంధనను తీసుకురావడం జరిగింది. యోగి ఏదైనా ఒకటి అనుకుంటే 2 రోజులు ముందు వెనక అవుతుంది, బట్ డెఫినెట్గా చేసి తీరుతారు. అది యోగికి ఉన్నటువంటి ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ అనుకోవచ్చు, అతను పనిచేసేటువంటి తీరు ఆ విధంగా ఉంటుంది. మేబీ బయట చూసే వాళ్ళకి అది కర్కశంగానో లేకపోతే ఎక్స్ట్రీమ్గా అనిపించవచ్చు, బట్ అతను చేసినటువంటి ఉద్దేశం మాత్రం డెఫినెట్గా మంచిదై ఉంటుంది. అలాంటి యోగి ఆదిత్యనాథ్ మీద ఒమర్ అబ్దుల్లా మళ్ళీ మాట్లాడుతూ ఏమంటారు, ఆయన బుల్డోజర్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు, మొత్తం ముస్లింల ఇళ్ళని కూల్చేశారు, లేకపోతే ముస్లింల హోటల్ని ధ్వంసం చేశారు, కేవలం ముస్లిం వర్గాన్ని టార్గెట్ చేస్తూనే బుల్డోజ్ చేశారు తప్ప హిందువులను ఏమీ చేయలేదు. యాక్చువల్గా అక్కడ ఎక్కడైతే గ్యాంగ్స్టర్స్ ఉన్నారో, ఎక్కడైతే నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే రౌడీలు గూండాలు ఉన్నారో వాళ్ళని ఏరివేయడానికే యోగి కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు యూపీలో ఎంతో కొంతగా చాలా వరకు ప్రోగ్రెస్ కనిపించింది, డెవలప్మెంట్లో కానీ మిగతా విషయంలో కానీ క్రైమ్ని అదుపు చేయడంలో కానీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో దట్ ఈజ్ యోగీస్ గవర్నెన్స్. యోగీస్ గవర్నెన్స్ గురించి మనం మరొక ఎపిసోడ్లో సెపరేట్గా చర్చించుకుందాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డెఫినెట్గా యోగి తాలూకా మెసేజ్ పాకిస్తాన్ని ఒక క్యాన్సర్తో పోల్చారు, అలాగే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే, ఇంతకుముందు పీడీపీతో కలిసి ఒకసారి అధికారంలో వచ్చింది గతంలో మనందరికీ తెలుసు, ఇప్పుడు మరోసారి కనుక అధికారంలోకి వస్తే పీఓజేకే మరొకసారి అంతర్భాగం కాబోతోంది భారత్లో. ఈ మాట గడిచిన సంవత్సర కాలంలో యోగి మాట్లాడడం రెండుసార్లు మూడుసార్లు మాట్లాడుతున్నారు, పర్టికులర్గా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది జమ్మూ కాశ్మీర్ ప్రజలకి? పీఓజేకే రెఫ్యూజీస్కి సిటిజన్షిప్ ఇవ్వలేదు, ఈ పార్టీలు అన్యాయం చేశాయి, వాళ్ళకి అభివృద్ధి లేదు, మొత్తం పూర్తిగా నేషనల్ కాన్ఫరెన్స్ని లేదా పీడీపీ పరిపాలనని ఎండగడుతూ ఏ విధంగా ఉగ్రవాదులతో లేదంటే ఉగ్రవాద సంస్థలతో ఆయా పార్టీలు అంటగాగాయో, ఆ రాష్ట్ర ప్రజల్ని ఎలా భ్రష్టు పట్టించారో, ఆ రాష్ట్రాన్ని ఎలా వెనకబాటుతనానికి గురి చేశారో చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ యోగి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చారు. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ మేరకు అర్థం చేసుకుంటారు,
ఈ అంశాలన్నీ కూడా. ఈవెన్ అమిత్ షా గారు కూడా అదే మాట్లాడారు, చాలా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తున్నారు ఈ థర్డ్ ఫేజ్ కోసం. థర్డ్ ఫేజ్ కోసం పర్టికులర్గా యోగిని తీసుకొచ్చారంటే దెర్ ఈజ్ సంథింగ్, ఒక స్ట్రాటజీ దాని వెనక దాగే ఉంటుంది. సో ఏదైనా కూడా బీజేపీకి ఏం గెయిన్ అవుతుంది ఇక్కడ గెలిస్తే ఏంటనే దానికంటే కూడా, ఏ పార్టీని గెలిపించుకుంటే ప్రోగ్రెస్ బాగుంటుంది అనేది జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కొద్ది రోజుల కింద చూసాం ఒమర్ అబ్దుల్లాని ఓడించి ఇంజనీర్ రషీద్ని గెలిపించారు. మరి ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది చాలా చాలా ఉత్కంఠగా ఉంది. అక్టోబర్ 8న మనం చూడాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, ఎవరికి అధికారాన్ని కట్టబెడతారు. యోగి మెసేజ్ ఎంతవరకు పనిచేసింది, యోగి ఇచ్చినటువంటి యోగి మాటల తోటాలు ఏ మేరకు అక్కడ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో ఉంటుందనేది మనం అక్టోబర్ 8న మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.